హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన మురళి వ్లాగ్స్. ఈరోజు టేస్టీ టేస్టీ దోసకాయ మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ దోసకాయ మటన్ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, అదే విధంగా వైట్ రైస్లోకి దేనిలో తీసుకున్న కాంబినేషన్తో చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా నేను ఒక 300 grams మటన్ని తీసుకుని చక్కగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ మటన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం ముక్కలకి చక్కగా పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా కారం, పసుపు, ఆయిల్ ముక్కలకి చక్కగా పట్టేలాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి కుక్కర్ని పెట్టుకోండి. కుక్కర్ హీట్ ఎక్కగానే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పల్లి ఆయిల్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. పల్లి ఆయిల్తో చేసిన నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ తరుగు, ఒక 2 చిన్న ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ తరుగు, మిర్చిని కూడా బారుగా కట్ చేసుకుని ఒక 3-4 మిర్చీస్ని కూడా వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యేలాగా వేపుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలను కుక్కర్లో వేయండి. ఇలా యాడ్ చేసుకున్న మటన్ ముక్కలను ఆనియన్స్ చక్కగా కలిసేలాగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి. మటన్లోంచి వచ్చే వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఆ వాటర్ పూర్తిగా డ్రై అయితేనే కర్రీకి నీచు వాసన రాదు. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వాటర్ అంతా దగ్గర పడుతున్న టైంలో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకోండి. ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 5-6 జీడిపప్పులు, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 చిన్న స్పూన్డ్ డ్రై కోకోనట్, ఎండుకొబ్బరిని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ స్పైసెస్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ కూడా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిక్సీ జార్లోకి టర్న్ చేసుకుని 1-2 ఇంచుల అల్లం ముక్కలు, 2-10 వెల్లుల్లి రెబ్బలు ఈ స్పైసెస్లోకి యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకుని ఇప్పుడు ఒకసారి మూత తీసి టమాటా ముక్కలు మగ్గాయో లేదో ఒకసారి చూసుకోండి. ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ స్పైసెస్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలు మునిగేలాగా 1-2 గ్లాసులు వాటర్ని తీసుకోండి. ఇక
అక్కడ నాకు నేను చూపించే లోటాతో సరిపోయాయి. ఇప్పుడు మొత్తం కర్రీని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక రెండు విజిల్లు రానివ్వండి. ఇప్పుడు మూత తీసి విజిల్ వచ్చిన తర్వాత మూతను తీసుకుని కట్ చేసి పెట్టుకున్న ఒక దోసకాయని యాడ్ చేసుకోండి. దోసకాయని లాస్ట్కి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ముందే యాడ్ చేస్తే దోసకాయ ముక్కలు తొందరగా మగ్గిపోయి మటన్లో కలిసిపోతాయి, కనిపించవు. అందువల్ల లాస్ట్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లాస్ట్కి దోసకాయ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి కలయబెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని చూసుకుని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు కర్రీని పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. కర్రీ దగ్గర పడుతున్న టైంలో చూసుకుని పక్కనకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ మటన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, రైస్తో అయినా చపాతీతో అయినా దేనితో అయినా. ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగుందని. ఈ దోసకాయ మటన్ కర్రీని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే రుచి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.